నమస్తే అండి. ఈరోజు ఫినిషింగ్ అనే ఒక మాల్కి వచ్చాను. ఇది కువైట్లో షువైక్లో ఉంటుంది. కువైట్ ఇది కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా టైల్స్. ఇవి ఇంటికి వేసుకోవడానికి ముందు ఇలాగా షోరూమ్కి వెళ్ళి చూసుకుంటారు. ఇక్కడ టైల్స్ షోరూమ్, ఇది దీన్ని ఫినిషింగ్ అనేసి అంటారు ఈ మాల్ పేరు. లోపల టైల్స్ అన్నీ దొరుకుతాయి. ఎలా చూసుకోవాలి, మనకు కావాల్సిన డిజైన్లు ఈ రకంగా షోకేస్లో పెట్టి అమ్ముతారు. ఇది చాలా స్మూత్గా ఉంటాయండి. ఇవి చూడండి, ఎన్ని అది కూడా టైల్స్. అది నేను టచ్ చేసి చూసాను, అది చాలా స్మూత్గా ఉంది. అదంతా డిజైన్ చూడండి, అది చాలా నీట్గా చాలా స్మూత్గా ఉంది. గ్లాజ్ టైప్ ఉంటుంది, అది పింగాలి టైల్స్ అంటే ఎవరు నమ్మరో. అంత గ్లాజ్ అంటే ఖచ్చితంగా నమ్ముతారు. అంత ఫాలిస్తో వచ్చింది. ఈ లోపల అన్నీ దొరుకుతాయి. ఇక్కడ లైట్లు కూడా ఉంటాయి. లోపల సీలింగ్లోకి లైట్లు ఉంటాయి. వంట రూమ్లోకి, బెడ్రూమ్లోకి ఇది కనిపిస్తుంది కదా, ఇవి కూడా ఆ టైల్స్. ఇవి అన్ని యాక్ సీట్లు, పెద్ద సీట్లు అన్నమాట. ఇవి కూడా ఇంకా చిన్న కూడా దొరుకుతాయి అటు సైజు. నేను అయితే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం. ఇది ఇంకా చాలా షోరూమ్లు ఉన్నాయి, కానీ వాటికన్నా ఇది చాలా వెరైటీగా కూడా ఉంది. ఎందుకంటే ఇది ఏసీలో పెట్టి మరి అమ్ముతున్నారు. ఇవి లోపల మనకు కావాల్సినవి చూసుకోవడమే. ఇదంతా కూడా వన్ రూమ్ సంబంధించినవి ఐటమ్స్. తర్వాత సీలింగ్ లైట్లు, బెడ్రూమ్లోకి లైట్లు, ఇవన్నీ కూడా సీలింగ్ లైట్లు, ఇవన్నీ కూడా రూమ్లోకి, హాలు, రూము, ఎనీథింగ్ ఎక్కడైనా సరే మనం పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగున్నాయి చూడడానికి. అది బ్యాక్ సీట్, అది హాల్లోకి పెట్టుకుంటారు పిఎం. అది మంచి మంచి డిజైన్స్ లైట్లు ఉన్నాయి ఇక్కడ, బెడ్ లైట్లు. ఇది చాలా పెద్ద షోరూమ్ అండి. ఇది అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా రేట్లు కూడా చాలా పెద్ద రేట్లు, ఇవి మనం కొనలేము. ఇలా కూడా కొట్టి వాళ్ళు చూసిపోతే తప్ప కానీ ఎవరు కొనుగోలు కనబడుతుంది అక్కడ. ఎందుకంటే ఇది చాలా ఖరీదు. ఇలా కూడా అంత తొందరగా కొనరు. చాలా రేట్ అండి ఇవంతా, అంతా కాస్ట్లీ ఐటమ్స్ అంతాయి. అది ప్లాస్టిక్తో తెరయింది, క్లాత్ ప్లాస్టిక్ కలిపి ఉంటుంది లోపల. టచ్ చేస్తే వెలుగుతుంది అది. ఇవన్నీ కూడా లైట్లు బెడ్రూమ్లోకి. ఇది చాలా స్మూత్గా ఉంది. అది కింద పడితే పగిలిపోయిన టైప్ ఉంది, అది కానీ కాదు, అంత హైరండ్ అది. ఇది చూడండి, ఇవి వన్ రూమ్లు. ఇవి ఒకవేళ మనం ఒకవేళ రిచ్ అయితే ఇందులో వన్ రూమ్లు ఎలా పెట్టుకోవాలో అది డిజైన్. ఇది ఇదంతా ప్లాస్టిక్. ఇది అది కబోర్డ్ కూడా, ఇది పొయ్యిది. సో ఇప్పుడు ఐటమ్స్ ఇదంతా మనం కొనలేం. ఇది చెట్టు ప్రకారంగా అమ్ముతారు, అలాగా విడిగా అమ్ముతారండి. విడిగా అమ్మరది, అదంతా కూడా అదొక సెట్. అది మనం ఇంట్లో ప్లే చూసుకుని ఆ డిజైన్ కరెక్ట్గా సెట్ అయిపోయి కొలు తీసుకుంటే వాళ్ళు తెచ్చి బేకింగ్ చేసి వెళ్ళిపోతారు. అంత గాజు ఐటమ్స్ అంతా. ఇది వన్ రూమ్ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్ ఇది, ఆ కబోర్డ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రిడ్జ్. కింద పైన కూడా
ఫ్రిడ్జ్ అంటే ఫ్రీజరు. ఇక్కడ రేట్ ఇవ్వలేదండి, బుక్ ఉంటుంది, ఆ బుక్లో మనకు ఫోటో కింద రేట్ ఉంటుంది, చూసుకుని మనం రేటు చూసుకుని కొనుక్కోవాలి. ఇక్కడ బ్యారల్ ఉండవు, ఇక్కడ ఆ బుక్ మీద ఎంత రేట్ ఉంటే అంత రేట్ అమ్ముతారు. ఇవన్నీ కూడా వంట రూమ్కి సంబంధించినవి. డిజైన్స్ అన్నీ కూడా క్యాబినెట్ అంత, ఇది అంత క్యాబినెట్ అంత సన్న ఫ్లేమ్, అది చాలా స్మూత్ కూడా ఉంది అది ఫ్రేమ్. ఇది వచ్చి పొయ్య, టచ్ పొయ్యి అండి ఇది. ఇక్కడ మనం టచ్ చేస్తే మంట వస్తుంది, కరెంట్ పొయ్యి అన్నమాట ఇది. పైన ప్యాను, అది స్టప్ అన్నమాట, మనకి ఎక్కువ తక్కువ పెంచుకుంటుంది. తర్వాత దాంట్లో లైట్ కూడా ఉంది. అక్కడ చూడండి, ఇక స్పూన్స్ కంచు టైప్ ఉన్నాయి, కానీ చాలా బరువు ఉంది అది, చాలా స్మూత్ కూడా ఉంది అది డోరు. ఇవన్నీ కూడా వంట రూమ్ ఇలాగ పెట్టుకోవడానికి అన్నమాట, ఇలాగ ఉంటాయి, ఈ విధంగా ఉంటాయని వాళ్ళు తయారు చేసి అలా పెట్టారు షోకేస్ కింద. ఇవన్నీ కూడా వంట రూమ్కే. వీళ్ళు ఎక్కువగా ఇష్టపడేది వంట రూమ్నే అండి, శుభ్రంగా చూసుకుంటారు. ఇలా కోయిట్లో ఎక్కడికి వెళ్ళినా వంట రూమ్ ఒకటే, వీళ్ళకి నీట్గా ఉండేలా చూసుకుంటారు. ఇలా చాలా స్మూత్గా ఉంది, చక్కగా పైనమో గ్లాస్ ఇచ్చాడు మాట్లాడు. ఏంటండి టైల్స్ ఇలాగ అమ్ముతారు, మనకి కావాల్సి చూసుకుని కొనుక్కోవడమే. ఇవన్నీ కూడా టైల్స్, ఇవి డిజైన్స్. పెద్దది షోరూమ్ ఇది, చాలా పెద్దది. ఇది అయితే చాలా అందంగా ఉంది, ఇది బాత్రూమ్లో వేసుకుంటారు ఇవి టైల్స్. చాలా పెద్ద షోరూమ్ ఇది, నాకు తిరగడానికి లోపల గంట పెట్టింది ఒక్క షోరూమ్లోనే. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎంత అవుతుంది కొద్దిగా దయచేసి ఎండింగ్ వరకు చూడండి. ఇదంతా కూడా బాత్రూమ్కి సంబంధించినవి, సింక్ ఇంకా లోపలికి వెళ్తే మంచాలు కూడా ఉంటాయి లోపల, కానీ అక్కడ ఎక్కువ లేడీస్ ఉన్నారు మంచాల కాడ, అందుకే నేను ఆయనకు వచ్చేసాను. వాళ్ళు కనిపించకూడదు, కొద్దిగా వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకే నేను లోనికి వెళ్ళలేదు. లేకపోతే ఇంకా లోపల మంచి మంచి వెరైటీ పెద్ద పెద్ద మంచాలు ఉంటే ఒక మంచాన్ని 10 మంది స్లీపింగ్ లేకపోయి అంత బరువు ఉంటే మంచాలు అవి. ఓకే ఫ్రెండ్స్, ఇది బయటికి వెళ్ళే డోర్, అది ఈ లోపలికి వెళ్తే కొద్దిగా బాత్రూమ్లకి డిజైన్స్ ఉంటాయి ఇక్కడ టైల్స్. ఇవన్నీ కూడా బాత్రూమ్లో వేయించుకున్న టైల్స్ ఇవి. ఇది సబ్బు, అది ఒక మనిషికి సరిపడుకు ఉంటుంది. ఇది ఈ విధంగా చేసుకోవచ్చు అనడానికి ఎల్లో శాంపుల్గా బయట పెడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మాల్ వచ్చి ఫినిషింగ్ అని పేరు ఉంటుంది, పెద్దది మాల్ ఇది షువైక్లో. ఈ టెంట్ కూడా చాలా పెద్ద అండి, నెక్స్ట్ వీడియోలో నేను ఈ టెంట్ పెడతాను బయటది. బయట ఈ టెంట్ చాలా హైట్, చాలా పెద్దది టెంట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఆ మాల్, అది నేను చూశాను కదా లోపల అంతవరకు, అదే మాల్ అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.